అవామ్ న్యూస్ కి స్వాగతం. అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు నమోదు చేసుకోవాలని ఆర్డీఓ ఈరాజు అన్నారు. బైంసాపట్నంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో ఈరోజు ఆర్డీఓ బైంసాపట్నం మరియు మండలంలోని ఆయా గ్రామాల బిఎల్ఓస్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఇప్పటి వరకు ముదల్ నియోజకవర్గంలో 230,846 ఓటర్లు ఉండగా ఇందులో 56,331 మంది దరఖాస్తులను పరిశీలించామన్నారు. అదేవిధంగా మిగతావి కూడా 17వ తేదీలోపు పూర్తి చేయాలని స్థానిక బిఓలస్లకు ఆర్డీఓ సూచించారు. మా సిడిపి పంపలేదు, వాళ్ళు పంపలేదు అంటే వాళ్ళ మీద రిపోర్ట్ రాసి సస్పెండ్ చేస్తాం. అంతే కదా మరి, అంతే. ఇది ఏంటంటే మన ఇంటి పని కాదు, ఎంఆర్ఓ ఇంటి పని కాదు, ఆర్టీఓ ఇంటి పని కాదు, అందరూ నేషనల్ వర్క్. అర్థమైందా? మనకి దీనికి అదే వల్ల దీని వల్ల మేము చేయమంటే మాత్రం రిపోర్ట్ రాయటం 100% పాస్. ఇప్పుడు చదువుతాయన్నాడు కాములు ఎవరు పిఎస్ నర్సాపూర్జీ 63% చేశారు. నర్సాపూర్జీ 63% చేశారు. తాలూరు 45% చేశారు. కుంటాల 36% చేశారు. లోకేశ్వరం 22, బాసర 21, ముదోలు 21, కుబీరు 17, బైల్సా 12% చేశారు. మీరు లాస్ట్ స్టేజ్లో ఉంది బైల్సా, అందుకే మీటింగ్ పెట్టారు. మీరు అందరూ బాగా చేస్తారు కానీ 85% చేసాం, బాగా చేసాం. నెక్స్ట్ కోతల గారు 134 పిఎస్ఎం కోతల గారు ఆయన 8% చేసింది. 262 ఓట్లు చేస్తే 74 కలెక్షన్ చేసింది. అక్టోబర్ 15 వరకు ఉంది ఎలక్షన్ కమిషన్ నుండి ఆదేశం. ఇప్పుడు ముదోల్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్ లో 230,846 ఓటర్స్ ఉన్నారు. ఈ 8 మండలాల్లో నర్సాపూర్, తాను, కుంటాల్, లోకేశ్వరం, బాసర్, ముదోల్, కుదూరు, బైసా, వీటిలో ఇప్పటివరకు కూడా ఎలక్టర్స్ వెరిఫికేషన్ ప్రోగ్రామ్ లో 56,331 మందిని వెరిఫై చేయడం జరిగింది. ఇంకా 174,515 మంది ఉన్నారు. 24% చేసే రోజు ఇంకా 5 రోజుల్లో కూడా 100% చేయవలసింది. బియ్యం అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క ఓటర్ కూడా ఆధార్ కార్డు కానీ ఎపిక్ కార్డు కానీ తెచ్చుకొని ఇక్కడ బస్ స్టాండ్ సెంటర్ జరిగింది. ఫెసిలిటేషన్ సెంటర్ ఎంఆర్ ఆఫీస్ ఆర్బీ ఆఫీస్ లో వెరిఫై చేసుకోవచ్చు. వాళ్ళ పేర్లు ఏజ్ అని కరెక్ట్ గా చూసుకోవాలి. లోకేశ్వర మండలం కనకాపూర్ గ్రామంలో రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలలో చేతికి వచ్చిన వరి పంట పూర్తిగా నీలమట్టం అవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మరో 15 రోజుల్లో పంట కోతకు వస్తుంది అనే సమయంలో ఇలా భారీ ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వల్ల భారీ పంట నష్టం జరిగింది. ప్రభుత్వ అధికారులు స్పందించి తమను తక్షణమే ఆదుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు.
అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.